ABN తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. దేవాలయాలకు వెళ్తే ఓ పండో పుష్పమో ప్రసాదంగా ఇస్తారు. పులిహోర దద్దోజనం లాంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ అక్కడ దేవాలయాల్లో మాత్రం అమ్మవారికి నూడిల్స్ ని నైవేద్యంగా పెడతారు, అయ్యవారికి మధ్యాన్ని నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు. ఇదొక్కటే కాదు, మీరు కలలో సైతం ఊహించని భయానక ఆలయాలు, భీభత్స ఉత్సవాలు జరిపే గుళ్ళు మన దేశంలో ఎన్నో. అవేమిటో ఓసారి చూసేయండి. ఆ దేవాలయంలో మద్యం నూడిల్సే అక్కడ ప్రసాద నైవేద్యాలు. ఆశ్చర్యపోకుండా అసలు సంగతి మీరే చూడండి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కాలభైరవుడి ఆలయంలో దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యంగా పెట్టిన ఆ మద్యాన్ని సంవత్సరం పొడవునా భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు. సంవత్సరం అంతా అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. తమ నగరాన్ని సంరక్షించే దేవునిగా కాలభైరవుణ్ణి అక్కడి వారు కొలుస్తారు. అయితే ఈ పద్ధతి వల్ల అక్కడి మందుబాబులు మాత్రం ఎంతో ఖుషీగా ఉంటారు. కలకత్తా పేరు చెబితే చాలు, కాళీమాత ఆలయం కళ్ళ ముందు కదలాడుతుంది. బెంగాల్లో కాళీమాత ఆలయాలు వందల కొద్దీ ఉన్నాయి. కలకత్తా దగ్గరలోని ట్రాంగా గ్రామంలో కాళికాదేవి గుడి ఉంది. అక్కడ చైనీయులు ఎక్కువగా నివసిస్తారు. 63 సంవత్సరాల క్రితమే చైనీయులు టాంగ్రాలో కాళికాదేవి ఆలయం నిర్మించుకున్నారు. భక్తి శ్రద్ధలతో అన్ని రకాల పండుగలను అక్కడ వారు జరుపుకుంటారు. ఎంతో శ్రద్ధతో ఇక్కడ పూజలు చేస్తున్న భక్తులు కాళికాదేవికి సమర్పించే నైవేద్యం ఏంటో తెలుసా? నూడిల్స్, చూప్ సూయ్, అన్నం, కొన్ని రకాల వెజిటేబుల్ సూప్స్. అక్కడ భక్తులకు పంచే ప్రసాదాలు అవే. వీసా దేవుడు ఉన్నాడు. చాలా మందికి విదేశీ ప్రయాణం ఓ కళ. దాన్ని నెరవేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వీసా కోసం. అందుకే కాబోలు ఈ సిక్కులు ఏకంగా విమాన దేవాలయం నిర్మించారు. వీసా దేవుడని పేరు పెట్టి ఆలయంలో పూజలు చేస్తున్నారు. అక్కడ భక్తులు బొమ్మ విమానాలనే కానుకలుగా సమర్పించుకుంటారు. హవాయి జహాజ్ గురుద్వారగా పిలిచే ఈ సిక్కుల దేవాలయం పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని తల్హాన్ లో ఉంది. హైదరాబాద్ చిలుకూరులోని బాలాజీ ఆలయంలో విదేశీ వీసా కోసం ఎలా మొక్కులు మొక్కుతారో అదే విధంగా పంజాబ్ లోని ఆ గురుద్వారలో వీసా కోసం భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఒకప్పుడు షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారగా పిలిచే ఈ పంజాబీ ఆలయాన్ని ప్రస్తుతం హవాయి జహాజ్ గురుద్వారగా పిలుస్తున్నారు. స్థానిక జాట్ కమ్యూనిటీ 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ భక్తులకు విమానం బొమ్మనే ప్రసాదంగా ఇస్తారు. ఇలా ఇస్తే వారికి త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. అంతేకాక విమాన ప్రయాణంలో ఎలాంటి ఆపదలు లేకుండా రక్షణ కలుగుతుందని నమ్మిక. ఎవరైనా విదేశీ ప్రయాణం చేయాలని కోరుకునే వారు కోరిక నివేదించుకోవడంతో పాటు విమానం బొమ్మ కూడా సమర్పించుకోవాలి. గురుద్వార దగ్గర ఉన్న షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్థాన్సా లాంటి విమానాల బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. ఇలా రోజు కొన్ని వందల విమానపు బొమ్మలు అమ్ముడవుతాయి. గ్వాలియర్ ను పరిపాలించిన సింధియా రాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చంద్ పరేఖ్ ఈ పురాతన ఆలయాన్ని కట్టించారు. గర్భగుడిలో అక్షరమాల, కమండలం, దర్బా, పుస్తకం ఈ 4 పట్టుకున్న చతుర్ముఖ బ్రహ్మ విగ్రహంతో పాటు గాయత్రీదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఆలయం లోపల గోడలకు 100 కొద్దీ వెండి నాణాలు అంటించి ఉంటాయి. భక్తులు తమ పేర్లు చెక్కిన నాణాలను ఇక్కడ కానుకలుగా సమర్పిస్తుంటారు. ఈ ఆలయంలో విగ్రహాన్ని పెళ్లి అయిన పురుషులు పూజించకూడదు,
కేవలం సన్యాసించిన వాళ్ళు మాత్రమే పూజించాలి. ఆ ప్రాంతంలో జరిగే ఉంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అనేక దేశాల నుంచి పర్యాటకులు ఈ జాతరను చూడడానికి వస్తారు. మధ్యప్రదేశ్ లోని మలస్పూర్ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని దేవ్జీ మహారాజ్ మందిర్ గా అక్కడ ప్రజలు పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం కథేంటో గాని ఈ ఉత్సవాన్ని చూసిన వారికి మాత్రం చలి జ్వరం రావాల్సిందే. అంత భయంకరమైన వింత ఆచారం అక్కడి ప్రజల్లో ఉండటం ఒకంత ఆశ్చర్యమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఆడ మగ అనే భేదం లేకుండా వారిలో దెయ్యం ఉన్నట్లు తమకు తాము ఊహించుకొని చేతుల్లో కర్పూరాన్ని వెలిగించుకొని ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల తమలో మరియు తమ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు, సంవత్సరానికి ఒకసారి భూత్ మేళా అనే ఉత్సవం పేరుతో గుడి ముందు పెద్ద మంట వేస్తారు. దాంతో చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు ఆ మంటల్లో చేరి చనిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని షట్పాల్ గ్రామంలో ఉన్న ప్రజలు పాములను ఆరాధించడంలో ప్రసిద్ధి చెందినారు. ఈ విషయం మనకు భయానకం కలిగించేదే అయినా ఈ గ్రామంలో ఒక వింత ఆచారం ఇది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి పైకప్పుల తెప్పలలో కోబ్రాస్ కోసం విశ్రాంతి స్థలం ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటిలో పాములు తిరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరికి పాము కరిచినట్లు మాత్రం దాఖలాలే లేవు. తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.